నమస్తే, వెల్కమ్ టు 99 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అస్వస్థత, ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స. నిర్భయ దోషులు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారు, ఢిల్లీ హైకోర్టులో తుషార్ మెహతా వాదనలు. కరోనా విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం, చైనా పర్యాటకులకు ఈ వీసా తాత్కాలిక నిలిపివేత. కాట్రేని కోనలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ, భయాందోళనకు గురైన స్థానికులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అమరావతి జేఏసీ నేతల భేటీ, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి. అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ పనితీరుకు పురపోరు ఫలితాలే నిదర్శనం, బలహీన వర్గాలకు పెద్దపీట వేశామన్న కేటీఆర్. కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు, సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్ దాడి, పలువురికి గాయాలు. యువ డాక్టర్తో అక్కినేని నిఖిల్ నిశ్చితార్థం, సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫోటోలు. కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా, చివరి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.